గిరిజన తండాలకు టీవీల బహుకరణ. ప్రస్తుత కరోనా కాలంలో పాఠశాలలు మూతపడినందున గిరిజన తండాలలో గిరిజన విద్యార్థులు ఆన్లైన్ తరగతుల కోసం ఆర్టీసీ ఆర్ఎం సిహెచ్ వెంకన్న నల్లగొండ సూర్యాపేటలో కొన్ని గిరిజన తండాలకు స్వేరో ఆధ్వర్యంలో స్వేరో సర్కిళ్లకు మంగళవారం ఎల్ఈడి టీవీలను బహుకరించారు. గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్సీ ఎస్టీ గురుకుల విద్యార్థులకు టీశాట్ దూరదర్శన్ టీవీ ఛానల్స్ ద్వారా విద్యను అందించే భాగంలోనే ఆర్ఎం ఈ టీవీలను బహుకరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆర్ఎం కోరారు. ఈ కరోనా వల్ల చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరం అవుతూ ఉన్నారు. సో ఎవరైతే డబ్బు ఉన్నదో ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ క్లాసులు వినే అవకాశం వారికి ఉంది. అదే ప్రభుత్వ పాఠశాలలో చదివే వాళ్ళు వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు వినే అవకాశం కష్టంగా ఉంది. సో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కొద్ది రోజుల క్రితమే టీశాట్ ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుపుతూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ పేద విద్యార్థులు చదువుకు దూరంగా ఉన్నారో అటువంటి వారి కోసం ఈ కమ్యూనిటీ లెర్నింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఆ లెర్నింగ్ సెంటర్లోకి మనం ఈ ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీని మనము స్పాన్సర్ చేయడం జరుగుతూ ఉంది. చదువు పట్ల ఆన్లైన్ క్లాసులు విని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు కూడా బాగు చేసుకోవాలని చెప్పేసి సో పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ తోటి సో ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ టీవీల కార్యక్రమం ప్రధానంగా ఎందుకు వచ్చిందంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఈ కరోనా కారణంగా పేద విద్యార్థులు ఆన్లైన్లో క్లాసులు వినలేక ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్లకు అలా పెద్ద పెద్ద ఐఫోన్లే కావచ్చు టీవీలే కావచ్చు దాని ద్వారా క్లాసులు వింటున్నారు కాబట్టి దానిలో భాగంగా గ్రామాలలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలలో చదివే విద్యార్థులకు ఈ ఆన్లైన్ క్లాసులు వినే అవకాశం లేని కారణంగా గ్రామాలలో సర్కిల్స్ ఓపెన్ చేసి అదే సర్కిళ్లలో విఎల్సీలు అని చెప్పని పెట్టి విఎల్సీల ద్వారా విద్యను అందించడం జరుగుతుంది. ఆ క్రమానికి విఎల్సీలకు సరే చెప్పడానికి ముందుకు వచ్చిన కమాండర్స్ ఉన్నా కానీ ఆన్లైన్లో చెప్పే క్లాసులు వినడానికి అవకాశం లేదు కాబట్టి దాన్ని మన ఆర్ఎం గారికి మేము ఎంప్లాయీస్ నుంచి రిక్వెస్ట్ చేయగానే సార్ ఇమ్మీడియట్లీ విద్య కోసం ఎంతైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పని ముందుకు వచ్చి ఆర్ఎం గారు మనకు 11 టీవీలు ఉమ్మడి నల్లగొండ జిల్లాకి ఓ జిల్లాకు 3 చొప్పున నడిచే మంచిగా నడిపించే సెంటర్లకి ఇప్పించడం జరిగింది. స్వేర సర్కిల్ రాష్ట్ర కోశాధికారిగా పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క టీవీల కార్యక్రమం బహుకరించిన మన డిఎంఓ వెంకన్న సార్ ఆర్ఎం వెంకన్న సార్ గారికి ప్రత్యేకంగా మేము జయభీం తెలియజేస్తున్నాం. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఆలోచనతోటి గ్రామాన విఎల్సీలు ఏర్పాటు చేసి చేస్తున్నాం. ఆ యొక్క స్వేర సర్కిల్కు సపోర్ట్ చేసినందుకు కూడా మేము ప్రత్యేకంగా జయభీం తెలియజేస్తున్నాం. ఈ చదువుకు దూరమైనటువంటి విద్యార్థులకు ఈ టీవీల పంపిణీ ద్వారా మరి ఆన్లైన్ తరగతులను దగ్గర తీసే ప్రయత్నంలో భాగంగా మన గౌరవ ఆర్ఎంఓ గారు టీవీలు ప్రదానం ఈరోజు చేయడం అనేది గొప్ప విషయం. ఈ కార్యక్రమంలో స్వేరో సర్కిల్ రాష్ట్ర కోశాధికారి ఆదిమల్ల వెంకటేష్, యాదాద్రి జోనల్ అధ్యక్షుడు మంద రవి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.